మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో నేడు గ్రామ సర్పంచ్ తమ్మన్నగారి కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ పద్మలతా నరసింహులు ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలో మద్యం అమ్మరాదని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణవేణి మాట్లాడుతూ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా 10,000 రూపాయలు, కొన్నవారికి 5,000 రూపాయలు జరిమానా విధిస్తామన్నారు. మద్యం అమ్మినట్లు సమాచారం అందిన వారికి 2,000 రూపాయలు అందిస్తామని గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యపాన నిషేధానికి సహకరించిన యువజన సంఘాలు, మహిళా సంఘాలకు గ్రామ పంచాయతీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, శివరాములు, భూపాల్, బోధయ్య, గ్రామస్తులు శ్రీనివాసరెడ్డి, బాలమల్లయ్య, ముష్టి మురళి, లక్ష్మణ్, కిష్టయ్య, గ్రామ యువకులు, మహిళా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, పెద్దలకి, యువకులందరికీ కల్వకుంట గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేటి దినాన సమావేశమై మన కల్వకుంట గ్రామంలో చర్చించిన తీర్మానం ఏమనగా, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కల్వకుంట గ్రామంలో అన్ని కులాలు ఏకతాటిపై గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం, బెల్ట్ షాపులు అమ్మకుండా ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించనైనది. ఎవరైనా అమ్మినచో అమ్మిన వారికి 10,000 రూపాయలు మరియు కొన్నవారికి 5,000 రూపాయల జరిమానా విధించబడును. చూసి పట్టించిన వారికి 2,000 పారితోషకం ఇవ్వబడును. నోట్: పై తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మినచో, తగిన వ్యక్తికి అపాయం జరిగినచో దానికి పూర్తి బాధ్యత అమ్మిన వారిది. ఇట్టి తీర్మానాన్ని గ్రామ ప్రజలందరి సమక్షంలో తీర్మానించనైనది. బాణాలు పోయేటట్టు మేము ఆయన చచ్చిపోయేటట్టు అయిండు. మేము గాంధీ పోయి తీసుకొచ్చిన నా బాధ నేను పడుతున్నా. ఈ ఊళ్ళో అమ్ముకుంటకి మా పరిస్థితి ఏంది? అమ్మద్దు, పార్సల్ కడుతురట, పార్సల్ కూడా బంద్ చేసుకోవాలి. మా ప్రాణాలు పోతున్నాయి. ఇంట్లో కొట్టుకున్నాడు, చచ్చిపోయేటట్టు అయిండు. మా బాధ ఓడి పట్టించుకుంటాడు. మేము హాస్పిటల్లో గాంధీ పోయి వచ్చిన, అక్కడ డబ్బులు లేక మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చిన. ఏం కలవకుండా గ్రామంలో మా లెక్క ఎవరికి రావద్దు పరిస్థితి. ఎవరు తాగద్దు, అడ్డం పడద్దు, మంచిగా ఉండాలి. తీర్మానం చేసి మాట్లాడి బంద్ చేయాలని అన్నాము. ఇవాళ కల్వకుంటలో మొత్తం బంద్ కావాలి మందు అని చెప్తున్నాం. వాళ్ళు మొత్తం బంద్ చేసుకోవాలి కల్వకుంటలో. ఇట్లా అమ్ముడు బాధ కావాలి మహిళల నుంచి కోరుతున్నా. కల్వకుంట మద్యపాన నిషేధం కోసము గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. మద్యపానం నిషేధం సంపూర్ణంగా నిషేధించాలని గ్రామ యువకులు, ఇతర సంఘాలు అందరూ ముందుకు రావడం జరిగింది. ఏకగ్రీవంగా మద్యపానం నిషేధం చేయడం జరిగింది. మద్యపాన నిషేధంలో యువకులు, ఇతర సంఘాలు అందరూ సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.